हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स, मैं रेसिपी एंटे ईवनिंग ईजी गा चेसुकुने स्नैक अन्नमाट, अदे मैगी नूडिल्स कटलेट। चाला बागुंटुंदी, पिल्लल चाला इष्टंगा तिंटारू। दीनिकी मुंदुगा कावाल्सिनवि रेंडु मैगी नूडिल्स प्याकेट्लु। मुंदुगा नेनु ओक प्याकेट्ने सन्नगा इला स्मैश चेसुकोनि ओक पैन लो वेसुकोनि स्लो फ्लेम लोने निदानंगा ब्राउन कलर वच्चे वरकु वेयिंचुकोवालि। ఇవి దాదాపు వేగిపోయాయి। ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగుని ఒక స్పూన్ వేసుకోవాలి। 2 స్పూన్ల ఉల్లి తరుగు, 1 స్పూన్ వెల్లుల్లి తరుగు, 1 కప్పు క్యారెట్ తరుగు। ఇవన్నీ బాగా వేగే వరకు నిదానంగా వేయించుకోవాలి, మొత్తం ఫ్రై అవ్వాలన్నమాట। ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత అందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ salt, దీని వెంటనే నూడిల్స్ లో వేసుకుంటూ ఇలా కాస్త ప్రెస్ చేసుకుంటూ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి। చాలా ఈజీ ప్రాసెస్ అండి। ఇలా నూడిల్స్ ఊడిపోకుండా కాస్త ప్రెస్ చేస్తే సరిపోతుంది, ఎక్కువ ఊడిపోవు। ఎప్పటిలాగా నూడిల్స్ లాగా మామూలుగా చేసుకోకుండా ఇలా డిఫరెంట్ గా కట్లెట్స్ లాగా చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు। చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట, తొందరగా అయిపోతుంది। మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి।
హై ఫ్లేమ్ ఉంచితే లోపల ఉడికేవు, పైన మాత్రం బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి కానీ లోపల అంతా ఉడకవు. అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ నిదానంగా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి కట్లెట్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి, నిదానంగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. మనకి ఇప్పుడు వేడి వేడి మ్యాగీ కట్లెట్స్ రెడీ అయిపోయాయండి. ఇలా మ్యాగీ తోటి రొటీన్గా ఎగ్ నూడిల్స్ మ్యాగీ అలా చేసుకోకుండా ఇలా డిఫరెంట్గా కట్లెట్స్ లాగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్లో చాలా బాగుంటాయి. టమాటా కచప్తో తిన్నారంటే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుందండి. చూడండి ఎంత బాగా ఉడికాయో, చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.